ఒక్కో బెడ్డు మీద ముగ్గురేసి ఎమర్జెన్సీ కేసులకు స్ట్రెషర్లు కరవు. లోపలికి వెళ్లాలంటే మామూళ్లు మామూలే, నిర్లక్ష్యానికి కేరా, వైద్యుల చీత్కార సత్కారాలతో లబోదిబో. జబ్బుందని వెళ్తే కొత్త రోగం తప్పదా? ఇది గాంధీలో గజిబిజి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రాణం బాగోలేక సుస్థీ చేసి ఆసుపత్రికి వెళ్తే మన బాధ అర్థం చేసుకుంటారని అక్కడికి చేరుకుంటే నిరాశ నిస్పృహలే ఎదురవుతాయి. డాక్టర్ దేవుడితో సమానమని వెళ్తే చీత్కారపు మాటలే వినిపిస్తాయి. సరే, సిబ్బంది అయినా మన బాధ అర్థం చేసుకుంటారని భావిస్తే అక్కడ మన ఆశ అత్యాశే అవుతుంది. అదే గాంధీ ఆసుపత్రి. ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యపు ఆనవాళ్లే. దశాబ్దాల చరితగల ఆసుపత్రి ఇలా ఉండటమేంటి? ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ఆసుపత్రి తీరు మారదా అన్నది రోగుల ఆక్రందనగా మారుతోంది. ఈ పాట రాసిన అంజన్న ఏ లోకాను ఉన్నారో తెలియదు, కానీ నాటి నుంచి నేటి వరకు సర్కారీ ఆసుపత్రులంటే అంతులేని నిర్లక్ష్యానికి కేరాఫ్ గా ఉంటున్నాయి. ఇదిగో ఈ పేషెంట్ ని చూడండి, ఇది మన ఆసుపత్రి, ఇక్కడ దర్జాగా వైద్యం చేయించుకోవచ్చని వస్తే అతడి ఆవేదన ఏమిటో మీరే వినండి. అవసరం కోసం వచ్చినాం కదా, బయటకు పోమంటే బయట కూర్చున్నాం అంతే. సిస్టర్ సిస్టర్ అంటూ ఎంతో మర్యాదగా నర్సమ్మను పిలిచి వైద్య సాయం అందించమని అడిగితే అటువైపు నుంచి నిర్లక్ష్యపూరిత సమాధానమే వినిపిస్తుంది. సిస్టర్లు జర టాబ్లెట్లు ఇవ్వమంటే పేషెంట్లు జర ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇక ఇస్తున్నాం పో, చేస్తున్నాం పో అని అంటున్నారు. ఇక రిపోర్ట్ల సంగతి సరే సరే, రేపురా ఎల్లుండిరా అంటూ అదో ప్రహాసనమని చెప్పక తప్పదు. ఈ పరీక్షల కాడికి పోతే వాళ్ళు రేపు మాపు వాయిదాలు వేస్తున్నారు. పరీక్షలు కానీ రిపోర్ట్లు కానీ ఎంబటే వాళ్ళు చేసి ఇస్తలేరు. జర పబ్లిక్ను జర ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడికి ఎమర్జెన్సీకి వస్తే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందేనంటారు రోగి తరపు బంధువులు. ఎమర్జెన్సీగా వస్తే ఎమర్జెన్సీగా వాళ్ళని చేస్తాం పో చేస్తాం పో అని 15 రోజులు 20 రోజులు అవుతుంది. రిపోర్ట్లు అయ్యి వచ్చేవరకు ఇక వచ్చిన పేషెంట్ చనిపోతుంది. అవసరం మనది, ఎంతైనా సరే భరించాల్సిందే. ఏం చేద్దాం, తప్పదన్న నిర్వేదం అలుముకొని మనసే కనిపించింది. ఇక్కడ కావాలంటే ఆ అవనడిగి తెలుసుకుందాం. చాలా చాలా మాటలు అంటారు సారు. ఈ వాళ్ళకి వస్తే పాపం ఇక అవన్నీ చేసిన బయటపడారు బయటకెళ్ళరు. మరి పేషెంట్ దగ్గర ఒక్కరని ఉండాలి కదా సారు, ఒకరు కూడా ఉంచలేరు. వాళ్ళు గేట్ల కాడ అన్నం తెస్తే కూడా 1 గంట తీసుకుపోవాలి, అక్కడ పెట్టి అక్కడ పెట్టి అని గుంజి అక్కడ పెట్టేస్తారు. మరి ఏం చెప్తాం మేము అప్పుడు? ఉండనిస్తలే, బయటకెళ్ళగొడుతురు రాగానే. ఏ పేషెంట్ ని కదిలించినా ఒకటే కోస, ఎరక్కపోయి వచ్చాన్రా నాయన అంటూ లబోదిపోమనే వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. ఇరుకు గదులు, చాలీ చాలని బెడ్లు, వాటి పక్కనే టాయిలెట్లు, కంపు కొట్టే పరిసరాలు, రోగులే కదా అన్న చిన్న చూపు, ఇవి చాలవన్నట్టు పేషెంట్లతో వచ్చిన చిన్నారుల అపహరణ, జాడలేని సీసీ కెమెరాలు, ఇలా వస్తువుల లేమి గురించి రాస్తే చాంతాడంతా. అత్యవసర పరిస్థితి, లిఫ్ట్ అంబులెన్స్ కి దిక్కులేదంటే ఇక్కడ పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఒక్కసారి ఇక్కడికొస్తే గాంధీలో ఇంత గజిబిజా అని నోరెళ్ల పెట్టాల్సిందే. ఎర్ర నీల మందు
అంటే అర్థం తెలియాలంటే గాంధీ ఆసుపత్రి వస్తే సరిపోతుంది. చూశారుగా ఈ పేషెంట్ దుస్థితి. రోగిని ఎవరు తీసుకెళ్తున్నారో గమనించారా? రోగి బంధువులు. అదేంటి, ఆసుపత్రి సిబ్బంది ఏవైనట్టని అనుమానం ఎవరికైనా వస్తుంది, కానీ ఆసుపత్రిలో కీలక అధికారులకు మాత్రం రాదు. ఎందరు పేషెంట్లకని వస్తువులు కల్పించాలన్న క్వశ్చన్ మార్క్ వాళ్ల మొహాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇన్ పేషెంట్ బ్లాక్ చికిత్స పూర్తయ్యి డాక్టర్ల పర్యవేక్షణలో పేషెంట్ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన బ్లాక్. కానీ లోపలికి అడుగు పెట్టగానే ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గంధం. అడుగడుగున చెత్త చెదారం. పేషెంట్ల సహాయకులు బంధువుల రద్దీతో అది చేపల మార్కెట్టా అన్న అనుమానం వస్తుంది. పేషెంట్లు సేద తీరాల్సిన పడకలు కరవై వరండాలోనే వీళ్లు పడే నరకయాతన వర్ణాతీతం. రోగులు సహాయార్థం వచ్చే బంధువులు అక్కడే తింటూ పడుతూ లేస్తూ జైల్లో కూడా ఇంత దారుణంగా ఉండదేమో అన్న ఆలోచన వస్తుంది. దేనికైనా సరే గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడక తప్పదు. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ ఉన్నటువంటి ఇన్ పేషెంట్ బ్లాక్ లో ఉన్నాం. ఇక్కడ లోపల అడుగు పెట్టాలంటేనే చాలా దరిద్రమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇన్ పేషెంట్ బ్లాక్ లోకి ఎంటర్ అయినటువంటి ఒక 10 అడుగుల దూరంలోనే చాలా దుర్గంధభరితమైనటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడికి లోపలికి నడుచుకుంటూ వెళ్తుంటేనే ముక్కు పుటాలు అదిరేటటువంటి స్మెల్తో కనపడతా ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, డాక్టర్స్ వాడి పారేసినటువంటి గ్లౌజెస్ అవ్వచ్చు, ఇతరత్ర పదార్థాలన్నింటినీ కూడా వాటిని పైనుంచి విసిరేయడం, దాన్ని ఏమాత్రం కూడా క్లీన్గా చేయనటువంటి పరిస్థితులను చూసుకోవచ్చు. మొత్తంగా ఈ ప్రాంతం నుంచి వాటర్ లీకేజీ, డ్రైనేజీ లీకేజ్ అంతా కూడా అయిపోయి ఈ పరిసరాలన్నింటినీ కూడా చాలా దుర్గంధభరితంగా తయారైపోయాయి. ముఖ్యంగా ఈ బ్లాక్ అంతా కూడా ఇన్ పేషెంట్ బ్లాక్. ఎవరికైతే శస్త్రచికిత్సలు అవ్వచ్చు లేకపోతే ఇతరత్ర చికిత్సలు అందరినీ చేసి కూడా పేషెంట్స్ని అందరినీ ఇక్కడ ఉంచేటటువంటి బ్లాక్. మొత్తంగా 8 ఫ్లోర్స్ ఉన్నటువంటి ఈ బ్లాక్లో చాలా వేలాది మంది పేషెంట్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ తరఫున ఉన్నటువంటి అటెండర్స్ బంధువులు కూడా ఇక్కడ ఉంటుంటారు. అయితే మొత్తంగా ఎంత చికిత్స చేసుకున్నప్పటికీ కూడా ఆ పేషెంట్స్ పరిస్థితి కానీ వాళ్ళు ఎంబడొచ్చినటువంటి అటెండర్లకు కూడా ఇక్కడికి వస్తే మరిన్ని రోగాలు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఇన్ పేషెంట్ బ్లాక్ను చాలా జాగ్రత్తగా ఉంచాల్సినటువంటి డాక్టర్స్ అవ్వచ్చు లేకపోతే వాటిని పర్యవేక్షించాల్సినటువంటి డాక్టర్స్ అవ్వచ్చు లేకపోతే సిబ్బంది అవ్వచ్చు, ఏమాత్రం వీటన్నిటిపైన జాగ్రత్త పడిపోవడంతో కూడా ఇవంతా కూడా చాలా దుర్గంధభరితంగా తయారైపోయింది గాంధీలో ఉన్నటువంటి ఇన్ పేషెంట్ బ్లాక్ అంతా కూడా. మరోవైపు ఇక్కడ పేషెంట్స్ వెనక వచ్చినటువంటి అటెండెంట్స్ కానీ లేకపోతే బంధువులు అవ్వచ్చు వీళ్ళందరినీ కనీసం ఇక్కడ కూర్చోవడానికి కూడా ఎలాంటి చైర్స్ కానీ టేబుల్స్ కానీ లేకపోవడంతో వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వరండాల్లోనే నిల్చోవాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు నగరంలో ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి ఎంతోమంది పేషెంట్స్ అవ్వచ్చు లేకపోతే వారి తరఫు బంధువులు అవ్వచ్చు వాళ్ళంతా కూడా ఇక్కడే వరండాల్లో కూర్చున్నటువంటి పరిస్థితి. మరోవైపు వీళ్ళందరికీ మధ్యాహ్న భోజనాన్ని కూడా, అంటే ఎవరైతే పేషెంట్స్ కనుక ఉంటున్నారో వాళ్ళ బంధువులకు, ఒక పేషెంట్ వెనక వచ్చే వాళ్ళందరికీ ఒకరికి చొప్పున ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. అయితే అది కూడా చాలా చెత్త వాతావరణం మధ్య, ఇక్కడ ఉన్నటువంటి దుర్గంధభరిత వాతావరణం మధ్యనే అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వీళ్ళంతా కూడా చాలా వెయిట్ చేస్తూ ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరికీ కూడా ఏ విధంగా అందిస్తున్నారో మనం చూసుకోవచ్చు. మరోవైపు ఇక్కడ కంపు కొడుతున్నటువంటి పరిసరాల మధ్య, ఇన్ పేషెంట్స్ ఉన్నటువంటి బ్లాక్స్ మధ్య వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసేసి వీళ్ళందరినీ ఇక్కడే భోజనాలు అందిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏదో కూలీ పనికి వచ్చినట్టు లేకపోతే ఇంకేదో జైల్లో ఖైదీలు వెయిట్ చేసినటువంటి మాదిరిగా వీళ్ళంతా ప్లేట్స్ పట్టుకొని ఇక్కడ ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రోజు మధ్యాహ్నం కూడా వీళ్ళకు మీల్స్ కరెక్ట్గా అందించి వాళ్ళు ఉన్నటువంటి బ్లాక్స్ దగ్గరనే అందించాల్సింది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిచేసి వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఒక ఖైదీల లాగా వీళ్ళందరినీ వెయిట్ చేయించి ఇక్కడ నిల్చోబెడుతున్న భోజనాన్ని అందిస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకోవచ్చు వీళ్ళంతా ఎక్కడి నుంచో పేషెంట్స్ కోసం కానీ వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళంతా కూడా వరండాలోనే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఆఖరిన పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న గర్భిణులు సైతం ఇక్కడ అల్లాడాల్సిందే. తాము పడే ప్రసవ వేదన కంటే సిబ్బంది వేధింపులే ఎక్కువ బాధిస్తున్నాయని వాపోతుంటారు. ఏదో కాన్పు చేసుకుందామని సుదూర ప్రాంతం నుంచి గాంధీ చేరుకుంటే ఇక్కడ అడ్మిషన్ దొరక్క, తగిన పడక సదుపాయం అందక, అలాగని ఇంటికెళ్లలేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరలేక చెట్ల కిందే అష్ట కష్టాలను అనుభవిస్తున్నారు. ఇదేం గంటల తరబడి కాదు, రోజుల తరబడి సాగుతున్న ఒకనొక వ్యవహారం. ఒక్కొక్క బెడ్ పై కూడా ఇద్దరు ముగ్గురిని మించినటువంటి పేషెంట్స్ పెట్టారు. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ ఉన్నటువంటి ఇన్ బ్లాక్ పేషెంట్లు లోపలికి ఎంటర్ అయ్యాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఒక్కొక్క బెడ్ పై ఇద్దరు ముగ్గురికి మించినటువంటి పేషెంట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు పోయి ఒక్కొక్క పేషెంట్ను ముగ్గురికి మించి కేటాయించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే వివిధ రోగాల నిమిత్తం లేకపోతే ప్రసూతి నిమిత్తం కూడా వచ్చారు,
ఎట్లుంది వేరే నైట్ 1:00 వచ్చినాం స్కాన్ చేసిండ్రు నైట్ నుంచి మొత్తం మార్నింగ్ వరకు స్కానే చేసిండ్రు బెడ్ తక్కువ ఉందని ఎక్కిస్తాం ఇంతవరకు ఎక్కిస్తలేరు బెడ్ మేము మిస్ ఎక్కిస్తారా లేవో లేదట వెళ్ళిపో అంటారు ఏమనంటే బయటకు వెళ్ళిపో అంటారు ఏమన్నాయం సార్ ఇది ప్రభుత్వం ఇది పబ్లిక్ నుంచి ఉందా వాళ్ళ నుంచి ఉందా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఇందు నుంచేనా అమ్మ చెయ్యి ఇంత వాసింది అసలు ఎక్కడి నుంచి స్తోమత లేదో చెయ్యి పట్టుకుని ఇప్పటికీ మా వైఫ్ ఏమే పేరు ఉమారా అని చెయ్యి అసలు పట్టుకుని ఉంటుంది చూడండి ఒకసారి చెయ్యి వాపు చూడండి చెయ్యి గ్లూకోజ్ పెట్టారు ఒకసారి పెడితే ఇంకా ఒక 4-5 సార్లు పెట్టేసరికి చెయ్యి వాపు చూడు ఎట్లా వచ్చింది మొత్తం ఆ రైట్ హ్యాండ్ చూడండి ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ చూడండి ఎట్లా వచ్చింది ఎవరు పెడుతున్నారు కరెక్ట్గా డాక్టర్స్ డాక్టర్స్ పెడుతున్నారు నర్సు పెడుతున్నారు లోపలికి జెంట్స్ అలౌడ్ చేస్తలేరు ఒక బెడ్ మీద ఇద్దరు వాళ్ళు కింద పండుకోవాలో పైన పండుకోవాలి పరిస్థితి అది బెడ్ను కూడా ఇంతమంది పేషెంట్స్ని కేటాయించడం వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా మేము బయటే పడగాపులు కాచాం ఈరోజు బెడ్ ఇచ్చారని చెప్పేసి మరికొంతమంది పేషెంట్స్ చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళంతా కూడా పేషెంట్స్ బెడ్స్ మధ్యలోనే మొత్తం తినవలసినటువంటి పరిస్థితి మరోవైపు ఎక్కడ కూడా వసతి సదుపాయం లేకపోవడంతో వీళ్ళంతా ఆరు బయట వరండాల్లోనే ఉండాల్సింది వీళ్ళంతా ఒక పేషెంట్స్ రోగాలు నయం చేసుకునేందుకు గాంధీ హాస్పిటల్కి వస్తే మరిన్ని రోగాలతో తిరిగి వెళ్ళేటటువంటి పరిస్థితి ఇక్కడ కల్పిస్తూ ఉంది లోపలికి పేషెంట్ తరఫు బంధువు రావాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ నుంచి సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళంతా కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి బెడ్ సిబ్బంది అవ్వచ్చు ఇతరత్ర సిబ్బంది కూడా వీళ్ళ పట్ల చాలా దురుసుగా మాట్లాడుతూ మీరు వెళ్ళిపోండి అని చెప్పడం లేకపోతే వాళ్ళని గెంటివేయడం ఇక్కడ మేము ఉంటాం లే పేషెంట్ దగ్గర ఎవరు ఉండొద్దు అని చెప్పేసి ఇలా చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది ఇన్ పేషెంట్ బ్లాక్లో ఉన్నటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితి